కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ లో సీడబ్ల్యూసీ సమావేశం హాట్ టాపిక్ గా జరుగుతోంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటు పూర్తి స్థాయి అధ్యక్షుడి ఎంపికపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. పార్టీలో పూర్తి స్థాయి ప్రక్షాళన జరగాలని G23 అసమ్మతి నేతలు ఇప్పటికే హైకమాండ్ ను డిమాండ్ చేశారు. మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేత ముకుల్ వాస్నిక్ ను అధ్యక్షుడిగా నియమించాలని అసమ్మతి నేతలు సూచించినట్లు సమాచారం. గాంధీయేతర వ్యక్తులకు పార్టీ పట్టాలు అప్పగించాల్సి వస్తే ప్రస్తుతం ముకుల్ వాస్నిక్ కే ఇవ్వాలని వారి డిమాండ్. అయితే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోట్ మాత్రం రాహుల్ కే బాధ్యతలు అప్పగించాలన్నారు. G23 నేతల డిమాండ్లు, పార్టీలో జరగాల్సిన సంస్థాగత ఎన్నికలను షెడ్యూల్ కంటే ముందుగానే నిర్వహించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. గాంధీ కుటుంబం నుంచి కాకుండా ఇతరులకు ఎవరికైనా పార్టీ బాధ్యతలు అప్పగిస్తారా, లేక ప్రస్తుత పరిస్థితుల్లో బాధ్యతల నుంచి దూరంగా ఉండకుండా రాహుల్ కే పార్టీ పటిష్టత బాధ్యతలు ఇస్తారా అనేది ఈ సమావేశంలో చర్చ. ఆ తర్వాత నిర్ణయం ఉండే అవకాశం కనబడుతోంది. అట్ మా ఢిల్లీ ప్రతినిధి రాజు సిడబ్ల్యూసి మీటింగ్ సంబంధించి మరిన్ని వివరాలు అందిస్తారు. రాజు, ఒక అంటే ఘోర పరాజయం, 4 రాష్ట్రాల్లో ఉన్నదాన్ని ఉన్న అధికారాన్ని పోగొట్టుకుంది, రావాల్సిన సీట్ల కంటే తక్కువ సీట్లు తెచ్చుకుంది, ఘోరమైనటువంటి పరాజయం తర్వాత. అంటే గతంలో కూడా చాలా సార్లు ఇలాంటి భేటీ జరిగింది, అంటే మార్పు కావాలి, మార్పు చేయాలి అధ్యక్షుడు అని చెప్పి. ఈసారైనా అది తుది నిర్ణయం తీసుకుంటారా, తుది రూపు దాల్చుతుంది అదైనా? యా చక్రి, ఏదైతే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం గంట పాటు అంటే 4 గంటలకు ప్రారంభమైంది, కొనసాగుతూనే ఉంది. అంటే వాడి వేడిగానే చర్చ సాగుతున్నట్టుగా తెలిసింది. ఎందుకంటే 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎక్కడా కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది బెటర్గా లేదు. పైగా అధికారంలో ఉన్నటువంటి ఏదైతే పంజాబ్ ఉందో, పంజాబ్లో వాళ్ళు పోగొట్టుకున్నారు, అధికారాన్ని పోగొట్టుకున్నారు. అక్కడ చేసినటువంటి తప్పులన్నీ కూడా ఈరోజు పార్టీని వేలెత్తి చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల ముందు ఏదైతే ముఖ్యమంత్రిని మార్చడం కావచ్చు, గతంలో అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అమరేందర్ సింగ్కు, దాంతోపాటు పిసిసి అధ్యక్షుడు సిద్ధుకు ఏ విధంగానైతే విభేదాలు కావచ్చు. మరోవైపు అక్కడ సీఎంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఓడిపోయారు. సీఎం అభ్యర్థులు ఓడిపోవడం, సీఎంగా ఉన్నటువంటి వాళ్ళు ఓడిపోవడం అంటే పార్టీకి సంబంధించినటువంటి పర్యవేక్షణ కానీ, పార్టీకి సంబంధించినటువంటి పనితీరు కానీ ఏ విధంగా ఉందనేది వాళ్ళు టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా మిగతా ఏదైతే గోవా కావచ్చు, ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోనైతే పూర్తి స్థాయిలో అంటే కావాల్సినటువంటి మొత్తం కూడా అక్కడ దృష్టి పెట్టారు. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున సభలకు హాజరయ్యారు, ప్రజలని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. రాయబరేలీ కావచ్చు, మిగతా అక్కడ గాంధీ ఫ్యామిలీకి ఖచ్చితంగా అక్కడ ప్రాధాన్యత కూడా ఉంటుంది. సో అలాంటిది ఉత్తరప్రదేశ్లో కూడా వాళ్ళు తమ ప్రభావాన్ని చూపెట్టలేకపోయారు. ఇక మణిపూర్ కావచ్చు, ఉత్తరాఖండ్లో కూడా పరిస్థితి అదే. సో ఈ 5 రాష్ట్రాల ఎన్నికలే కాదు, గతంలో గత కొంతకాలంగా అంటే ఎప్పుడైతే బీజేపీ అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కోల్పోతున్నటువంటి రాష్ట్రాల సంఖ్య పెరుగుతుందే తప్ప యాడ్ అవుతున్నటువంటి రాష్ట్రాల సంఖ్య తగ్గిపోతుంది రోజు రోజుకు. అంటే ఎప్పుడైనా సరే ఒక పార్టీ మనుగడ ఉండాలి అంటే ప్రతి జరిగేటటువంటి ప్రతి ఎన్నికల్లో కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా బెటర్గా ఉండాలి. గతంలో ఉన్నటువంటి సీట్ల కంటే ఎక్కువ సీట్లు సాధించుకోవాలి, అవసరమైతే ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి కూడా రావాలి. కానీ అటువంటి పరిస్థితులు ఏవి కూడా ప్రస్తుతం కాంగ్రెస్ కనిపించట్లేదు. చెప్పుకోవాలంటే ఎంతో చరిత్ర ఉంది, గత చరిత్ర మాకుందంటూ చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది, కానీ పర్ఫార్మెన్స్ విషయంలో ఈ మధ్య కాలంలో పూర్తిగా ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ విధంగానే రానున్నటువంటి ఎన్నికల్లో గనక కాంగ్రెస్ పార్టీ పోతే మరింత దారుణంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కోలుకోలేనంతగా దెబ్బతింటారేమో అనే ఆవేదన కాంగ్రెస్ సీనియర్లలో మొదలైంది. అందుకే గ్రూప్ 23 ఏదైతే ఉందో వాళ్ళ డిమాండ్ ఒకటే, అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీని బలోపేతం కావచ్చు, లేదంటే గత వైభవం తీసుకురావాలంటే, అంటే గత వైభవం రాకుండా కనీసం పర్ఫార్మెన్స్ బెటర్గా ఉండేందుకు కొన్ని సంస్కరణలే తేవాలంటున్నారు. అంటే ఇప్పుడున్నటువంటి సంస్కరణ అంటే తీర్మానాలు కొన్ని ఉంటాయి, సంస్కరణలు కొన్ని ఉంటాయి. సంస్కరణ అంటే ఖచ్చితంగా పూర్తిగా మార్చేయడం. అంటే ఇప్పటి వరకు ఏదైతే UPA 1 కావచ్చు, UPA 2 కావచ్చు, ఆ సమయంలో సోనియా గాంధీ అధ్యక్షురాలుగా ఉన్నారు. పార్టీకి పూర్తి స్థాయిలో ఏదైతే కావాల్సినటువంటి అంటే పార్టీలో ఏ విధంగా పొత్తులు పెట్టుకోవాలి, లేదంటే ఏ నాయకులను ఎక్కడ రంగంలోకి దింపాలి, దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి దృష్టి పెట్టారు ఆవిడ. కానీ ఈ మధ్య కాలంలో సోనియా గాంధీకి కొంత అనారోగ్య కారణాల వల్ల ఆవిడ పూర్తి స్థాయి దృష్టి పెట్టలేకపోతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ కు సైతం ఆవిడ తాత్కాలిక అధ్యక్షురాలి పదవిగానే ఉన్నారు. అంటే తాత్కాలికంగా మాత్రమే తను అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితిలో పూర్తి స్థాయి దృష్టి ఆవిడ పెట్టకపోవడం, రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి
ఏదైతే ప్రచారాలు ఉన్నాయో ఆ ప్రభావం మాత్రం ఓట్ల రూపంలో రావట్లేదు. సో ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి పార్టీని ఖచ్చితంగా గత వైభవం కావచ్చు. వై ముకుల్ వాస్నిక్, ముకుల్ వాస్నిక్ పేరును ఎందుకు సజెస్ట్ చేశారు కీలకమైనటువంటి నేతలు? అంటే G23కి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఒక ఎవరిని ఈ పరిస్థితుల్లో పార్టీలో ఏదైతే బీజేపీని ఎదుర్కోవడానికి ఉంటారు ఏంటి అనేది కొంత ప్రస్తావనకు తీసుకొచ్చినప్పుడు కొందరు మాత్రం ముకుల్ వాస్నిక్ సంబంధించినటువంటి పేరును ప్రస్తావిస్తున్నప్పటికీ కూడా ఇంకా చాలా మంది ఇక్కడే ఉన్నటువంటి ఏదైతే సమావేశంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, వివిధ రాష్ట్రాలకు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, పిసిసి అధ్యక్షులు కావచ్చు, వాళ్ళు మాత్రం మళ్ళీ ఏదైతే రాహుల్ గాంధీకి అధ్యక్ష పదవి అప్పజెప్పాలని వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏదైతే జాతీయ నాయకత్వంలో మార్పులు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ముకుల్ వాస్నిక్ పేరు వాళ్ళు తీసుకొచ్చినప్పటికి కూడా ఆ పార్టీలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే ముందుగా సంస్థాగత ఎన్నికలు వెళ్లాల్సి ఉంటుంది. ఆ ఎన్నికల్లో రాష్ట్రాలు, ఆ తర్వాత జాతీయ స్థాయిలో దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం అయితే ప్రయత్నాలు మొదలవుతున్నాయి. ప్రస్తుతం అయితే ముకుల్ వాస్నిక్ సంబంధించినటువంటి పేరు ప్రస్తావనకు వచ్చినప్పటికి కూడా ఇంకా కొందరి పేర్లను కూడా వాళ్ళు ప్రస్తావిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఏదేమైనా కొంత ఏదైతే అంటే నాయకత్వ మార్పు చేయడం వల్ల కొంత బెటర్ రిజల్ట్స్ రావచ్చు అనేది ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ సేమ్ టైంలో దేశ వ్యాప్తంగా కూడా అలా ఎంతమంది మద్దతు ఇచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రస్తుతం ముకుల్ వాస్నిక్ పేరు తీసుకొచ్చినటువంటి వాళ్ళు కూడా ప్రజల్లోకి వెళ్ళగలరా? ముకుల్ వాస్నిక్ వెళ్తే ఎటువంటి లాభాలు ఉంటాయి? వీటన్నిటిపైన కూడా ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఐదు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓటమి పైన కూడా ప్రత్యేకంగా ఒక కమిటీ వేసే అవకాశం కనిపిస్తుంది. అంటే ఎందుకు ఓడము ఏంటి అనేది కూడా వాళ్ళు ఒక కమిటీ వేస్తారు. సో ఫైనల్ గా మాత్రం ఇప్పుడున్నటువంటి ఇదే విధంగా ప్రజల్లోకి వెళ్ళినా లేదంటే ఇదే విధంగా మరొక ఎన్నికకు ఎదుర్కోవాల్సి వచ్చినా కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి పనితీరుతో ఇక ముందు సీట్లు అయితే సాధించలేము. సో అందుకోసమే పెద్ద ఎత్తున దీనిలో మార్పులు మాత్రం తీసుకురావాలని చెప్పి సిడబ్ల్యూసీలో ఉన్నటువంటి మెంబర్లందరూ కూడా ఆశిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చక్రి.